వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రోజున ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, సెస్ చైర్మన్ చిక్కా రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ రమాది తప్పు మాధవి రాజ్ తో కలిసి సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బతిపోచమ్మ ఆలయ పరిసరాలతో పాటు చెరువు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి వీటిని త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా అనేక చోట్ల కోట్లాది రూపాయలతో వేములవాడ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని, వీటికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి సహకారం ఎంతో ఉందని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సౌత్ రాజు మీరు ఎట్లా అంటారు అంటే ప్రాబ్లం అయింది, వీళ్ళ మంది మహిళలు వస్తారు కాబట్టి మనం ఎట్లా చేయాలండి? ఫస్ట్ ఎంట్రీ షాప్ సౌత్. ఇవాళ గౌరవనీయులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మాధవి గారు, ఎస్ఎస్ చైర్మన్ గారు ప్రణాళిక మన ముందున్నది. ఆ ప్రణాళికలో మరోసారి వారికి సంబంధించినటువంటి పుట్టుమెరుగులు దిద్దుకుంటున్న సందర్భంలో తపతి గారైనటువంటి వెలుగ నాయకం గారు చేసిన ప్రతిపాదనలు కూడా చూడడం జరిగింది. 10 కోట్ల రూపాయలు గౌరవ మంత్రులు పేటి రామారావు గారు ఈ బతిపోచమ్మకు, 12 కోట్లు గుడి చెరువు సుందరీకరణకు, ఇంకా మిగతా కార్యక్రమాలకు అటు నా పేరు విద్య కావచ్చు, మనకున్నటువంటి సాంస్కృతిక వేల పాఠశాల కావచ్చు, శివార్చన స్టేజీ కావచ్చు, అన్ని కార్యక్రమాలకు 50 కోట్ల ప్రతిపాదనకు 30 కోట్లు వారు డబ్బు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వేములవాడ పట్టణం అందరికీ హృదయపూర్వకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటే, మరి ఈ బతిపోచమ్మ సమస్య ప్రాంగణంలో అందరికీ నష్టపరిహారం ఇచ్చి వారికి ఇంకా కూడా ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేయడం జరుగుతుంది. వారికి కూడా ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. వారి కన్న ముందు ఇది ఒక గొప్ప క్షేత్రంలో భాగంగా బతిపోచమ్మ దేవాలయ కాంప్లెక్స్, ఎందుకంటే ఇప్పుడున్న దేవాలయం 2 గుంటల్లో మాత్రమే ఉన్నది. వేలాది మంది బోనంతో వేములవాడకు వస్తారు కాబట్టి, నిత్య బోనాలు జరిగే పట్టణం కాబట్టి ఇక్కడ ఒక గొప్ప బోనాల మంటపం అన్ని వసతులతో ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఈ కొత్త ప్లాన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రోడ్డు వైడనింగ్ కూడా ఇక్కడ ముందు జరుగుతుంది. దేవాలయం ముందు కూడా రోడ్డు వైడనింగ్ వాటిని కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నాము. అట్లనే ఇది అయిన తర్వాత గుడి చెరువుకు సంబంధించినటువంటి 12 కోట్ల కార్యక్రమాలు కూడా మరి వచ్చే వారం వీటితో పాటు టెండర్లకు వెళ్తాం. అంటే ఇప్పుడు 22 కోట్లు, ఇంకో 3 కోట్లు, 25 కోట్ల వరకు టెండర్లు ఈ వారమే చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి తొందరగా అధికారులతో అందరితో మాట్లాడడం జరిగింది. వేములవాడ దేవాలయ అభివృద్ధి కొరకు చేసినటువంటి కృషిలో స్థల సేకరణ, 30 ఎకరాల గుడి చెరువు ప్రాంగణం, బతిపోచమ్మ తల్లికి ఇక్కడ ప్రాంగణం, రైల్వే లైన్కి సంబంధించి కూడా మనం
సిరిసిల్లలో కంటే కూడా రెండంతలు ఎక్కువ డబ్బు తీసుకునేటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం ఇక్కడ. కాబట్టి వీరన్నిటికీ కూడా మరి సహకరిస్తున్నటువంటి పట్టణ వాసులందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే కాలంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాంట్లో ఎవరు కూడా నష్టపోవద్దు ఈ పరిస్థితి. కాబట్టి అక్కడ 30 ఎకరాలు తీసుకున్నాం. ఇప్పుడు గొప్పగా అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివార్చన 50,000 మందితో శివరాత్రి జరిగింది. ప్రతిసారి 80 లక్షలు ఖర్చు పెడుతున్నాం శివార్చన కోసం. కాబట్టి అట్లా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ కూడా విస్తరించాలంటే స్థలం కావాలి. కాబట్టి సుమారు 18 కోట్లు పెట్టి ఎకరం తీసుకోవడం జరిగింది. చిన్న విషయం కాదు. అట్లనే మనకున్నటువంటి మరి అనుబంధ దేవాలయం అయినటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నాంపల్లిలో కూడా మరి అక్కడ కళ్యాణ మంటపం మంచినీటి సౌకర్యం కోనేరు వీటన్నిటి కూడా మనకు డబ్బు ఉన్నది కాబట్టి వాటిని కూడా అంచెలంచెలుగా పూర్తి చేసుకునే విధంగా మనం కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను కూడా ఈ వారంలోనే ప్రారంభించి ఆగస్టులో కూడా పూర్తి తప్పకుండా చేస్తాము. వేములవాడ పట్టణంలో ప్రధానంగా 1200 డబుల్ బెడ్రూమ్ల కొరకు కూడా ప్రణాళిక సిద్ధం చేసినాము. గౌరవ చైర్పర్సన్ మాధవి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరి సహకారంతో ఆ ఇండ్లను కూడా పేదలకు ఇచ్చే విధంగా మరి కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి వచ్చే 2 వారాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇకపోతే ఇతర కార్యక్రమాలు దళిత బంధు కూడా మనం కార్యక్రమం చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు అప్పుడు 100 కోట్లు ఇస్తే ఇప్పుడు ఒక సారీ 10 కోట్లు ఇస్తే ఇప్పుడు ఒక 100 10 కోట్లతో 1,100 దళిత బంధు స్కీమ్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ కార్యక్రమాలు మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకొని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడం కొరకు నిరంతరం కృషి చేస్తామని చెప్పి వేములవాడ పట్టణ వాసులు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ.